వి వాంట్ జస్టిస్ సేవ్ డెమోక్రసీ నినాదాలతో దద్దరిల్లిన శాసనమండలి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుపై చర్చకి శాసనమండలిలో ఎమ్మెల్సీలు డిమాండ్. చర్చకు నిరాకరించిన చైర్మన్ దాంతో పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నిరసన తెలియజేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులపై శాసనమండలిలో చర్చించాలని వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మండలి చైర్మన్కు ఈ తీర్మానాన్ని ఇచ్చారు. అయితే శాసనమండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మండలి చైర్మన్ పోడియం వద్ద వైఎస్ఆర్సీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులపై చర్చకు డిమాండ్ చేపడుతున్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు. దీంతో చైర్మన్ పోడియం చుట్టుముట్టారు. క్వశ్చన్ నెంబర్ 13612 మినిస్టర్ ఫర్ ఎనర్జీ. కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం ఏంటి? మీరు ఏదైనా అండి, వేరే ఫార్మేట్ లో రండి. విద్యుత్ పెంచుతామని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవేనా అని అడుగుతున్నా సార్. అవునండి, పెంచమని చెప్పడం మాట వాస్తవేనా? విద్యుత్ టారిఫ్ పెంచే ప్రతిపాదన ఏదైనా ఉందా అని చెప్పి అడగడం జరిగింది. లేదండి. అయితే మీ వివరాలు ఏమైనా అడిగారు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. చైర్మన్ గారు, చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది యువకుల్ని ఈ సోషల్ మీడియా పోస్ట్ అని చెప్పని లేని మని పెట్టి వాళ్ళని అరెస్టులు చేసి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇప్పుడు ప్రజాస్వామ్యం జరగలేదు. మీరు వేరే ఫార్మేట్ లో రండి. మీరు వేరే ఫార్మేట్ లో రండి. వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాన్ని అలౌ చేయడం జరగదు. వాయిదా తీర్మానం ఒకసారి తిరస్కరించిన తర్వాత అది అలౌ చేయడం అనేది సాంప్రదాయం కాదు. దయచేసి మీరు వేరే ఫార్మేట్ లో రండి. దీని మీద కూర్చోవడం మంచి పద్ధతి కాదు. కూర్చోండి. చైర్మన్ గారు, చాలా అత్యవసరమైనది. రాష్ట్రంలో వచ్చి ఎంతో మంది రైట్. ఏపీలో శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అక్రమ నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ దానిపై వాయిదా తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. అయితే చర్చకు అది తిరస్కరించడం జరిగిందంటూ స్పీకర్ మోషన్ రాజు చెబుతూ ఉన్నారు. సో మండలి చైర్మన్ దీనిపై వేరే ఫార్మాట్లో రావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకు ఆయన సూచించారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. మరోవైపు మంత్రులు దాని ప్రశ్నోత్తరాలకి సమాధానం చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకసారి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 ఆ రోజు మరి 1,942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్ట్ మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర దగ్గర 4,819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4,819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు. అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ సిఎఫ్ఎంఎస్ ద్వారా బిల్లులు ఇవ్వలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్ లో ఎల్ఓసి లేక సిఎఫ్ఎంఎస్ లో అప్లోడ్ చేయలేనటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష.
అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి ఈ పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి వేరే ఫార్మెట్ లో రండి. నా నా విద్యుత్ పెద్దమని ప్రభుత్వం గతంలో వాగ్దానం చేసిన విషయం వాస్తవేనా అని అడుగుతున్నా సార్. క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. నా 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 క్వశ్చన్ నెంబర్ 13612 మినిస్టర్ ఫర్ ఎనర్జీ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. 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 క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది.